अंदर की नमस्कार एलक्षन्स आंध्र प्रदेश दगर पड़ाई मैं टाइम मेक नायक माटाकू उठा का नच्ची नायक तिड़त उठा विमर्शिस्ट उठा ने मशि एन रकासर वेला मारता अपटा की प्रेस मीट पेट जी आंध्र प्रजेजेटा की आ मशि एवरंटे हीरोगा परश्रम शिवाजी गारु आ शिवाजी गारु सड़न वस्तार राजकीयता अला सड़न वी राजकीयारो चूपस्ता निजी गारु चंद्रबाबु गारु महापुड़ जगन दुर्मार्गुडु जी वीर एवर गुरी एपड़ी एलाड़ो शिवाजी गारु महानुभाव निर्णय मूड गंटल प्रजेशन चंद्रबाबु देवुडु मनि इतने दैवड़ा मेमू चंद्रबाबु विमर्शन इंत अवनीति कि शिवाजी आ पकने जगन दुर्मगुड़न माला मोने विन अरे जगन की बाग विजन आवाड़ मुख्यमंत्री अता डेफिनेट चाला क्यार्टर मशि इवे कदा इलांट शिवाजी चला आफ द रिकार्ड चला उपन पैस्थिंद एंकंटे इतने इतने मनुष्य द्वारा मैं एंक्वर चुस्के इतने टीवी लाइव रवि प्रकाश गुरी एंत नीचाड़ो चपटा की नाके जनरल साक्ष्या बटी माटा नजा बटी माटा ने अगर टीवी नये को मंद स्टाफ ने एम शिवाजी एपड़ू टीवी नईन माटाड़ता वेरे चानेल के राी टीवी लाइन लाइव वा इंटरव्यू वा एनते कर्मी अना आयन टीवी नैन स्टाफ अतन टीवी नैन इन मन तेलुगुदेश पार्टी युवने दर पे आफ द रिकार्ड इवन नैन रवि प्रकाश पे चुप डैरक्ट रविचंद्र की चुप्त एनकमी टीवी नईन वस्तना इतने की अटे शिवाजी गारय्या रवि प्रकाश की एम अवसर अवी नी सप्लैम कावा अवी रवि प्रकाश ना सप्लैना अभी मैं मत अडरस्टा अद्या मनवाड़ मनवाड़ा रवि प्रकाश रवि प्रकाश कम फीलिंग लेदा वाल टीवी रास्टर कदा कुलमंटे गाड़दानी एम्या रवि प्रकाश नीसा ना दसा इवन रवि प्रकाश टीवी प्रजल कोसमें रास्ता रियल चाला पिछ क्या पिछ आ पिछ तो मन दें वेरे लिंक द्वारा अंकने मन की टीवी नैन अंत ऐक्स नैन टीवी नैन तल्ली साक्षिग इधर मुग्गर अड़का ये कर्मी अंत उन्ना इलांट शिवाजी और राजकीय नायक इतना चंद्रबाबु बैड माटा ना बाधा उंकंटे जेन्यून पर्सन डयासकोचि मीडिया मुझकोचि निजा चंद्रबाबु निजाते सतोष इतने चंद्रबाबु मीडिया मुझे रहा मन टीवी फोकस अव्वाली जनल की तेयली अने उदेश तपिते इतने की चंद्रबाबु तिटे अर्हता अंत अवनीत चंद्रबाबु इतने माटाड़ता अदे चंद्रबाबु ने अथंटिकेट उठा ना दू एक्सपीरियं चंद्रबाबु संबंधा उन्नाल बेटर सीम इतने नीके अर्हत चंद्रबाबु तिटे अर्हत सीम नीके अर्हत चंद्रबाबु पुगड़े अर्हता जगन बागड़ा
తలగపల్లి రవి సాక్షి మళ్ళీ ఎమ్మటే నిన్న ఎట బ్యాడ్ అయిపోయాడు ఈ ఒక్కటే కాదు వీళ్ళ వింతలు ఇంకా మీరు చాలా చూడాలి మీడియా అంటే ఏ ప్రభుత్వానికైనా శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి ఏ ప్రజలకైనా శాశ్వత మిత్రపక్షంగా ఉండాలి కానీ రాధాకృష్ణన్న ఇది పొరపాటు ఏందంటే టీవీ ఇంటర్ మొదలు పెట్టేటప్పుడు వారు తెలియలే పాపం ఇంకా టీవీ ఆన్ అయిందని ఎవరు లైక్ మైండెడ్ పీపుల్ మాకు అందించారు అవి అతను మీ డీటెయిల్డ్ వినలా ఎన్టీఆర్ని వాడితో అయిపోయింది వాడిది ఈయన అందించడం పక్కన మనం పడుసు తీసేసి ఆరోగ్యశ్రీ పడుసు తీసేసి పార్టీ బెండ్లో మార్చేసి మనం అందరూ అవి ఖర్చు పెట్టేసి పబ్లిసిటీకి అని ఒక మీడియా ప్రతినిధి ఒక ముఖ్యమంత్రికి సలహా ఇస్తున్నాడు సార్ ఇక ఆంధ్రజ్యోతి పేపర్ గురించి రాధాకృష్ణ గురించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఏబిఎన్ గురించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయం ఎందుకంటే మా కమ్మ దురద అలాంటిది నే కమ్మోనలే మా దురద అలాంటిది ఇప్పుడు శివాజీ ఏం చెప్పాడంటే మరి నిజంగా నాకు ఈరోజు వరకు రవిప్రకాష్ కులం నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు ఇతను అంటూ శివాజీ అంటాం నేను కమ్మాని మా రవిప్రకాష్ కమ్మోడు మా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్న కమ్మోడు మేము ముగ్గురిని కలిసాం జగన్ తాట తీస్తాం అదేంటయ్యా రవిప్రకాష్కి ఏం కోపం అంటే రవిప్రకాష్కి జగన్ కోపం ఇప్పుడు గొడవ అయిందంట అది అది మనసులో పెట్టుకున్నాడంట రవిప్రకాష్ పెట్టుకొని వీడంతా చూస్తా ఎలక్షన్ టైంలో అని చెప్పి రవిప్రకాష్ కక్ష పెట్టుకొని ఇప్పుడు జగన్ని అన్పాపులర్ చేయడానికి ఈ ప్లాన్ చేశాడంట ఈయన అడ్డం పెట్టుకొని శివాజీ అడ్డం పెట్టుకొని నీకేంటయ్యా అంటే అతను ఇంత చెప్పా కదా రవిప్రకాష్ గారికి ఏం అవసరమో అవన్నీ నేను సప్లై చేస్తున్నాను రవిప్రకాష్ నాకు అవసరం ఏ నేను సహాయం ఆయన చేస్తున్నాడు నేను నమ్మకల మనస్ఫూర్తిగా టీవీ నేనంటే నాకు అభిమానం రవిప్రకాష్ ఇంకా అభిమానం ఇంత దిగజారిపోతాడు రవిప్రకాష్ నేను అనుకుని చచ్చినా అనుకోను చెప్పాడు ఇంకా టీవీలో అదే కులం అంటే గాడిద అంటారు కదా టీవీని అది జనాలకి చెప్పడానికన్నా రవిప్రకాష్ క్యారెక్టర్ వేరే ఉంది అని ఒక శివాజీ లాంటి వాడు మాట్లాడుతున్నాడంటే ఎంతమంది చెప్పారు నాకు నేను మొన్నటిదాకా నేను నమ్మనా ఎప్పుడైతే ఇతని రెండో వర్షం చూసిన తర్వాత క్లిప్పింగ్స్ ఏ చంద్రబాబుని అయితే పూడాడు అదే చంద్రబాబుని తిడుతున్నాడంటే డెఫినెట్గా అదే నోటితో రవిప్రకాష్ పూడి ఉంటాడు అదే నోటితో రవిప్రకాష్ తిట్టే ఉంటాడు డౌటే లేదు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ డౌటే లేదు మీకు ఎగ్జాంపుల్ మీకు చూపించా ఒక అతని నోటిలోంచి పొరపాటు కూడా చంద్రబాబుని తిట్టకూడదు అంత అభిమానంతో కదా చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు చంద్రబాబు కూడా పోగులే కదా పాపం మన శివాజీ గారు ఏదో ఏదో గరుడ ఆపరేషన్ గరుడ చెప్పి స్వయంగా ఇంత గెలుపుగా చేశారు అంత ప్రేమగా ఉన్న చంద్రబాబును నువ్వు ఘోరంగా తిట్టావంటే రవిప్రకాష్ ఎందుకు తిట్టావు డెఫినెట్గా తిడతావు ఇది మీ మీడియాకి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు దీన్ని శోధించండి ఇలాంటి వాడు మీడియా ముందుకు వస్తే మీరు క్వశ్చన్ చేయండి ఎందుకు నీకు ఈ డబల్ టంగు నేను డబల్ టంగ్తో మాడే అనుకోండి ఈరోజు జగన్ పొగిడి రేపు జగన్ తిట్టా అనుకోండి మీరు నన్ను నిలదీయచ్చు నా చొక్కా పట్టుకోవచ్చు ఇంతలోనేనా వన్ డే మ్యాటర్లో ఇన్ని స్వరాలు మారుతాయా శివాజీవి ఇతను పొగట్టం తిట్టం పొగట్టం తిట్టం ఏం ఆశించి కొలంపించా చెప్పు ఓపెన్గా డబ్బు తీసుకున్నావా చెప్పు ఓపెన్గా ఈ క్లిప్పింగ్ ఉండబట్టి మా మీడియా మన ఆంధ్ర తెలంగాణ మీడియా చాలా గొప్పది కాబట్టి అందులో చాలామంది సహృదయులు ఉన్నారు నిజంగా సొసైటీని ప్రేమించే మీడియా ఉంది కాబట్టి ఇవన్నీ మనకు అందినాయండి లేదా అందువుగా మీడియా కూడా శివాజీ లాంటిది అయితే అర్థం మీడియాలో నాకు తెలిసి ఆల్మోస్ట్ 99.5% చాలా గొప్ప మీడియా మంది ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ దానికి నేను ఫస్ట్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీకి వస్తే నాకెవ్వరు సినిమా ఇండస్ట్రీ లేకపోతే నా గురించి గొప్పగా రాసింది మీడియానే అవునా పోసాన్ని బాగా చదువుకున్నాడా ఇంత తెలివి గలవాడా అని పేపర్ చూసి నన్ను పిలిచిన వాళ్ళు ఉన్నారు సినిమా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఈరోజు వరకు కూడా ఎందుకంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా కాబట్టి మీడియా అన్నా మనుషులన్నా నా గౌరవం కాబట్టి మనుషులు నేను ఎప్పుడు ప్రేమిస్తా కులం నెక్స్ట్ ఎప్పుడు అవసరమో తప్పుడు అది అంతేకాదు రాజకీయాలు కులం వాడాలి అని శివాజీ నుంచి ఎవరు నేర్చుకోవద్దు అయిపోయింది ఇది శివాజీ గురించి నిన్న ఆ పెద్ద మనిషి మాట్లాడాడు కాబట్టి ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది
ఇందులో నిజ నిజాలని నేను స్వయంగా రవి ప్రకాష్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా రవి ప్రకాష్ గారు చెప్పాల్సిన చాలా ఉన్నాయి శివాజీ గారు మాట్లాడిన మాటలు శివాజీ గారు ఫ్రెండ్స్ మన చెప్పిన మాటలు అవన్నీ రవి ప్రకాష్ గారితో స్వయంగా డిస్కస్ చేసి అన్నా ఎలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకూడదు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేది ఒకసారి మీరు ఆలోచించండి అన్నా అని స్వయంగా నేనే చెప్తా రెండు చెప్పదలు ఇక ఎలక్షన్ రేపటితో మాట్లాడటం మొత్తం అయిపోతుంది ఒక్కసారికి మీ మీడియా ద్వారా మీ బ్లెస్సింగ్ తో మరొకసారి ప్రజలకు కొన్ని విజ్ఞప్తి చేయాలి అంటే చంద్రబాబు బేసిక్ గా అలాంటి వాడు జగన్ బేసిక్ గా అలాంటి వాడు క్యారెక్టర్ గురించి చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిది జగన్ క్యారెక్టర్ ఎలాంటిది ఒక డీటెయిల్స్ ఒక్కసారి ఒక్క నిమిషంలో మీకు తెలియజేస్తా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా చంద్రబాబు నాయుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్టీ రామారావును తిట్టాడు రామారావును ఓటిస్తా అన్నాడు అదే చంద్రబాబు నాయుడు ఓడిపోగానే గోడ దూకి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు రామారావు కాళ్ళకి దండం పెట్టాడు లక్ష్మీపార్వతి కాళ్ళకి దండం పెట్టాడు చాలా షార్ట్ టైంలో రామారావుని వెండిపోటు పొడిచి పార్టీ లాక్కున్నాడు జెండా లాక్కున్నాడు ఆఫీసు లాక్కున్నాడు ఫైనాన్స్ మినిస్టర్ లాక్కున్నాడు ఇద్దరిని మొగుడు పిల్లల్ని మెడబెట్టి బయటికి నెట్టాడు ఎన్టీ రామారావు గారిని లక్ష్మీపార్వతి గారిని చావు కారణం అయ్యాడు చివరి దుర్మార్గం ఏంటంటే ఏ రామారావు తను బ్రెయిన్ చైల్డ్ గా పార్టీ పెట్టుకున్నాడో అందులో రామారావు గారి సభ్యత్వాన్ని పేపర్ కూడా చించేసి రామారావును బయటికి పంపించాడు చంద్రబాబు నాయుడు రెండో పర్సన్ ఇప్పుడు చెప్తా జగన్ గురించి జగన్ కాంగ్రెస్ పార్టీ సిద్ధర్ గా పనిచేశాడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ నాన్నగారితో పాటు అది తెలిసి 5-600 మంది పైగా చనిపోయారు హఠాన్ మరణాలు కానివ్వండి గుండె నొప్పి కావండి ఆత్మహత్య కానివ్వండి చనిపోతే వాళ్ళని ఓదార్చడానికి జగన్ గారు ప్రయత్నిస్తే దాని పర్మిషన్ కోసం ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ గారికి ఎవరో చాటీలు చెప్పారు ఇతను ఓదార్ ప్రయత్నకి వెళ్ళనివ్వద్దండి అంటే సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పారు నువ్వు ఓదార్ ప్రయత్నకి వెళ్ళొద్దు ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ కుటుంబం దగ్గర పిలిపించుకో వాళ్ళకి హెల్ప్ చేయి ఫైనాన్స్ గా అని చెప్తే ఏమంటే వాళ్ళకి కావాల్సింది ఫైనాన్స్ హెల్ప్ కాదండి మోరల్స్ ఓదార్పు మా నాన్న కోసం పోయారు అంటే సోనియా గాంధీ ఒప్పుకోకపోతే దండం పెట్టి బయటకు వచ్చి కాంగ్రెస్ రిజైన్ చేసి ఓదార్ పేపర్ చేసి సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగంది తెలుగుదేశం ఎవరిది మీకు తెలుసు చంద్రబాబుగా కాదు లాక్కున్నాడు లాక్కునే మెంటాలిటీ ఇది ఒక తప్పు క్యారెక్టర్ తేడాలో ఇంకొకటి సమైక్యాంధ్ర ఏ సమైక్యాంధ్ర కోసం నా ప్రారంభిస్తా అన్నాడు కొన్నాళ్ళ పాటు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కొన్నాళ్ళు ఆగారు ప్రాబ్లం వచ్చింది వెంటనే తనే లెటర్ రాశాడు తెలంగాణకి అనుకూలం అని ఢిల్లీ లెటర్ పంపించాడు రెండు ఒక సమైక్యాంధ్ర ఉంటే మనకేమైనా ఉపయోగం ఉందా లేదా దీని మీద పెద్ద ఉపయోగం లేదే జై తెలంగాణ ఉపయోగమా జై తెలంగాణ అన్నాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వచ్చని లెటర్ పంపించాడు జగన్ అప్పటికి ఇప్పటికీ సమైక్యాంధ్రే కట్టుబడి ఉన్నాడు జై తెలంగాణ అనలా తెలంగాణ ఫ్యాన్స్ ఉన్నా కానీ నేను సమైక్యాంధ్ర నా అభిప్రాయం అది మానుకొండలో తెలంగాణ ఉద్యమకారులు రాళ్ళేసిన జగన్ జగన్ మనుషుల మీద ఏమాత్రం భయపడకుండా నా స్టాండ్ అదేనండి మీరు కొట్టినా చంపినా నా స్టాండ్ సమైక్యాంధ్ర అన్నాడు తప్ప ఈలాగ రెండు మాటలు మాట్లాడలా అయిపోయింది మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అసోసియేషన్ ఈయన ప్రత్యేక హోదా ఏ ప్రత్యేక హోదా కావాలి 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 ఢిల్లీ వెళ్ళాడు జైట్లీతో మాట్లాడుకున్నాడు మోడీతో మాట్లాడుకున్నాడు హైదరాబాద్ వచ్చాడు విజయవాడ వెళ్ళాడు ఏముందమ్మా ప్రత్యేక హోదాలో ఏముంది కాళ్ళు ఇరుగుతాయి ప్రత్యేక హోదా అంటే అన్ని డబ్బులు మా కేంద్రం ఇచ్చేసింది ప్యాకేజీ మొత్తం నాకు వచ్చింది బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అసెంబ్లీలో చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి ఎల్లో చొక్క మధ్య నల్ల చొక్క వేసుకున్నాడు జై ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కావాలి ఇప్పుడు మోడీ కేడీ జగన్ గారు ఏ రోజు తన నోట్లోంచి ప్రత్యేక హోదా పేరు ఎత్తాడో ఈ రోజు వరకు ప్రత్యేక హోదానే కాదని మీరేమన్నా జగన్ ప్రత్యేక హోదా కాకుండా వేరే డ్రామా లేడని మీరు చెబితే నేను మీకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా నేను అన్ని తెలుసుకునే మాట్లాడతా కొన్ని పొరపాటు ఉంటే మీరు నాకు తెలియజెప్పండి తప్పుదిద్దుకుంటా కూడా ఇద్దరు విషయాల్లో మాత్రం ఇతరుకి ఇతరికి ఎంత తేడా ఉందో
मरोंसारी द्वारा पब्लिक चपटा प्रयत्न का मीडिया की द्वारा प्रजोसारी आलोची एलावाड़ो मल्ल इकड़ मोन केसीआर के पड़ी इक आंध्र देश की केसीआर जगह सपोर्टाड़ा एला केसीआर आंध्र वस्ताड़ेमो ओटल पोता भय तो मुझे केसीआर तिटा मोदी आयन की वस्तला का अदे आंध्र प्रदेश की चंद्रबाबु पीपना काश्मीर नीचे परु कपड़ा ढीली केज्रीवाड़ा एगटो बॉर्डर वेस्ट बंगाल नीचे ममता बेनर्जी कर्नाटक नीचे देवगौड़ा आंध्र राजकीय वील के संबंध पकड़ केसीआर की तेल वाड़ की संबंध ले अत जगन सपोर्ट काबट्टी अतना तेरा इंकोटे अंदर कल जगन अापकंड बीजेपी केसीआर जगन का अंदर तो कल अंदर तो कल इंडिया ये पार्टी ले अन्नी पार्टी तो चंद्रबाबु कल चूँ वाजपेयी वाजपेयी चंद्रबाबु मुस्लिम्स दंड पेटर चंद्रबाबु की एवं बीजेपी तो कलवुद्दु अभी हिंदू पार्टी अभी भजनते आलोचना मुस्लिम मुख्यमा गेल मुख्यमा ना गेलवे मुख्यमंत्री वाजपेयी तो कल पोटी वाजपेयी अ ओड दाने फील तरह तरह ने पौरपा मसीद मुस्लिम तो सारी चपाड़ इंकू लाइफ बीजेपी तो कलवन 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 मुस्लिम पाप निजा नम्मी क्लास पटेर मल्ली अंत तागाड़ा अंत तागला मल्स वेल्ली चक्कर मल मोडी वा मल मोडी की दंडा वंगि वंगि दंडा मोडी तो कलशा पोटी चशा गेलो इपड़े मोडी मे दा मोडी के अत तागाड़ा मोडी तो फ्रेंडिप कांग्रेस अंत घोर तिटाड़ो राहुल गांधी अच्छा सोनिया गांधी एला तिटाड़ो का इपड़ू चूँ मल चक्कर मल एदी नीबू नीक नैन कल कल रात्रि सोनिया नचिपा इन रंगुनी नायक ओल इंडिया इलांट रंगु मार्चे एकैक प्रथम व्यक्ति लास्ट व्यक्ति चंद्रबाबु गारु आगाड़ा इदिगो केसीआर गारु केसीआर घोर तिड़ो डैली केसीआर वेंटपड़ी केसीआर केसीआर नीतो गरुस्ता पोयिन ओकसारि कलुपुकुन्नाडु केसीआर पापं सीनियर नाकंटे पार्टीलो अनि कलुपुकुन्नाडु आगाड़ा केसीआर तो सत्संबंधं उन्नाया मले मल्ले मोन ओट नोट के दिन वाणि केसीआर क्षमता अंतनी ना तो कलवरा बाबू अना मल्लेमटना केसीआर अम्म लखल केसीआर तागमत कामर्स इदे चंद्रबाबु अर्थम मल्ली इंकान पराक इध फाइनल एंटी रामाराव लक्ष्मी भारती विवाह मध्य चंद्रबाबु साक्ष्यम चूसर का अब रामार का दंडा लक्ष्मी भारत का दंडा इपड़ेमंटना दुष्टशक्ति अंदर तागा ईम भर्त इंटी रामारा गार इंटी रामारा गार चंपा ईन बैठक इपड़ीमे अद्दी अपार्टेंट उ जनवंतार चाल मंदिर चंद्रबाबु गोल की लक्ष्मी भारत रूम मूड वेल को संपादे बाग संपादी अंके रामार वनपोड़ पड़ी प्रजल का चाल मंद का लक्ष्मी पार्वती की और कुट राशि लेम की को मंद आर्थिक सहाय से मंथली गौरव में बतकटा आ पेर ने अंटे आड़दा एला बलिपोसाड़ो चपटा फोटो दीस एवं चला बात
మొన్న చూసుంటారు లక్ష్మీ పార్వతి గురించి ఎంత ఘోరంగా రాశారు. లక్ష్మీ పార్వతి గారికి 65-70 ఏళ్ల వయసు వృద్ధురాలు. అంటే మా అమ్మమ్మ వయసు ఉన్న అమ్మమ్మ వయసు ఉన్న ఆడదాని గురించి ఆంధ్రజ్యోతిలో టీవీ 5 లో అంత ఘోరంగా రాస్తారు. 70 ఏళ్ల ఆడది సెక్స్ చేస్తుందా? మా అమ్మమ్మ వయసే. మన ఇళ్ళల్లో ఆడవాళ్ళు లేరా? కూతుళ్ళు లేరా? కోడళ్ళు లేరా? మన ఇళ్ళల్లో ఇంత ఘోరంగా? అరే పక్కన పెట్టు ఏమో వాళ్ళు ఈమెంత గ్రేట్ ఎన్టీ రామారావు ఇల్లాలే. ఆ ఇల్లాల గురించి ఎవరో ఒకరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చచ్చిపోయారా? సిగ్గు లేదా? మీకు విలువలు లేవా? ఇంత కూడా మానవత్వం లేదా? మీ నాయకుడి ఫోటో పెట్టుకుంటారా? మీ నాయకుడు ఇల్లాలే. ఇల్లాల గురించి ఒకటి బ్యాడ్గా మాట్లాడితే పోలీస్ కేసు పెట్టడమా, యాక్షన్ తీసుకోవటమా, నిజమాబద్దో తెలియటమా, నార్కు పట్టే చేసి ఏది నిజమో ఏది అబద్దు తెలియటం, ఇవి కదండి పాపం ఈ పెద్ద మనిషి మీద మనం మాట్లాడాల్సింది. ఇల్లాలి కదా, 70 ఏళ్ళ దగ్గర 65-70 ఏళ్ళ దగ్గర ఉంటారు. అంత ఘోరంగా 70 ఏళ్ళ మా అమ్మమ్మ అనుకుంటారు. మా అమ్మమ్మ సెక్స్ చేస్తుందా? 70 ఏళ్ళ వయసులో లైంగిక దాడికి పాల్పడుతుందా? అంటే నీ గురించి లక్ష్మీ సిద్ధి గారి సినిమా వచ్చింది కాబట్టి అందులో సినిమా చూసిన వాళ్ళు లక్ష్మీ పార్వతి మీద సింపతి చూపించారు కాబట్టి ఇంత మంచి మనిషి ఈమె అని అన్నారు కాబట్టి దాన్ని మలయం చేయడానికి వెంటనే ఇంత దుర్మార్గమా? అసలు చంద్రబాబు ఏదైనా నిలబెడతాడు, ఎవడైనా వాడుకుని వదిలేస్తాడు. ఎగ్జాంపుల్ మీకు జయప్రదే. మీడియాకు చాలామంది తెలుసు, మీ పెద్దలకు చాలామంది తెలుసు. జయప్రద బాబు హానెస్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి ఎంతో సర్వీస్ చేసింది. ఆమెని ఎన్ని రకాలుగా వాడుకొని వదిలేసి అన్పాపులర్ చేసి బయట పిపించాడో ప్రపంచం మొత్తం తెలుసు. నెక్స్ట్ రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవంగా చేసుకున్నారు, ఎంత హానెస్ట్గా పనిచేసింది. ఎవరిని పడితే వాళ్ళని చంద్రబాబు సపోర్ట్ చేసుకుని ఆ పార్టీలో ఉన్నందుకు చాలా సహాయం చేసింది. ఆమెను బయటికి వెళ్ళగొట్టి అన్పాపులర్ చేసి అనైతికంగా సంబంధాలు అంతగట్టి బయటికి పంపించారు. ఆగాడా? అదే పార్టీలోకి పాపం కవిత, మీకు తెలుసు సీనియర్, మోస్ట్ నాకంటే సీనియర్, ఎప్పుడో చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేసిన చాలా హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది కవిత గారు. ఆమెను తెలుగుదేశంలో చేర్చుకున్నారు. ఉంచారా ఉంచారా ఉంచారా, ఎంత అవసరమో అంత వాడేసుకున్నారు. సర్వీస్ ఈ సర్వీస్ మనకు అక్కడే రానారు, బయట నెట్టారు. కనీసం ప్లేనరీ కూడా వస్తుంటే బయట మడబెట్టి బయట నెట్టారు కవితని. ఏడుస్తూ టీవీలో మాట్లాడింది. ఇంతటితో ఆగాడా? బయట ఆడవాళ్ళని వదిలిపెట్టాడా? ఎవరైతే వీటి వల్ల మనం ఓడిపోతామో, వీటి వల్ల మనకు నష్టం వస్తావు, వాళ్ళింటూ ఆడవాళ్ళని కూడా తిట్టాయి. ఎగ్జాంపుల్ చిరంజీవి గారు. చిరంజీవి గారు పాపం పార్టీ పెట్టుకుంటే నన్నే పిలిచి నాకు సీట్ ఇచ్చాడు. నేను అడగలా చిరంజీవి గారు, వీడు అసెంబ్లీలో ఉంటే బాగా మాట్లాడతాడు మంచోడు అని నాకు పిలిచి టికెట్ ఇచ్చాడు. 1 రూపాయి డబ్బులు తీసుకోవాలి చిరంజీవి గారు పాపం గ్రేట్ మ్యాన్. అంత డిమాండ్ ఉండి కూడా మురళీ కావాలి నాకు. అతను అన్పాపులర్ అయిపోయాడు, నెక్స్ట్ మన ఓట్లు పోతాయేమని చెప్పేసి చిరంజీవి రెండు ఆడపిల్లల గురించి ఘోరంగా తెలుగుదేశం నాయకులతో తిట్టించాడు ది గ్రేట్ చంద్రబాబు. నేను ఒకరే చెప్తున్నా పవన్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్ యూఆర్ గుడ్ నాకు తెలుసు, కానీ నీకు తెలుసు మీ అన్నయ్య ఇంట్లో ఆడవాళ్ళని చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు ఎంత ఘోరంగా తిట్టారో నీకు తెలుసు. ఇప్పటికైతే లాస్ట్ డే నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, అతను మాస్కరేడ్ అంటే మేక ఉన్న పులి చంద్రబాబు, ఇంకా నమ్మొద్దు, ఓటే గుర్తు పెట్టుకో. నీ సొంత అన్నయ్య ఇంట్లో ఆడపిల్లల్ని ఘోరంగా విమర్శించారు తెలుగుదేశం వాళ్ళు. నువ్వు వెళ్ళి అదే తెలుగుదేశం వాళ్ళతో నువ్వు సపోర్ట్ చేశావు, జగన్ను తిడుతున్నావు, గుర్తుపెట్టుకో. నేను నీకు హామీ ఇస్తున్నా పవన్ కళ్యాణ్, జగన్ గురించి నువ్వు ఎంక్వైరీ చేసుకో. జగన్ దుర్మార్గుడు నువ్వు నాకు ప్రూవ్ చేయి. నీ కాళ్ళకు తన్న పెట్టి నీకు బాలాభిషేకం చేసి నీ మెళ్ళో నీ బొమ్మ పెట్టుకుంటా, జగన్ బొమ్మ పెట్టుకోను. సచ్చే గ్రేట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి, క్యారెక్టర్ ఉన్న మనిషి, నువ్వెందుకు అభ్యర్థం చేసుకున్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకోమని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది కాకుండా ఇంకా విశ్వరూపాలు చాలా ఉన్నాయి. ఏది మీరు చూస్తారా? మన చంద్ర లోకేష్ గురించి చెప్పక్కర్లేదు నానా, ఇతను ఎవర్గ్రీన్. ఎవర్గ్రీన్ ఇతను అంటే ఇతనికి ఏమీ తెలియదండి, డబ్బులు, అమ్మాయిలు, మందు.
అంటే కాదు తుమ్మటి రాజధాని కదా ఇది కాదు ఓ పని చేయమ్మా ఓ పని చేయమ్మా ఓ మాట చెప్తాయినమ్మా నువ్వు రేపు పొద్దున్న నాకు నా మనుషులకి కాదమ్మా రేపే నువ్వు నాకు నా మనుషులకి ఫ్లైట్ టికెట్లు వేసి ఆడ హోటల్ బుక్ చేయి రేపే బస్సు పెట్టి పెడతా రేపే నువ్వు మా వాళ్ళ కురాలు లిస్ట్ ఇస్తా అప్పుడు ఇదిగో మీడియా ముందు చెప్తున్నా నువ్వు కనుక ఫ్లైట్ టికెట్లు కొనకుండా మా 15 మంది టికెట్లు కొనకుండా మా మనుషులు టికెట్లు కొనకుండా ఆడ గ్రేట్ వే స్టార్ హోటల్ హోటల్లో బుక్ చేయకుండా రూములు బుక్ చేయకుండా నువ్వు ఉన్నావంటే మాత్రం నీ ఇంటికి వచ్చానే నేను నేను రాకపోతే టూ నాకు పడకాదు ఏనయ్యా థ్యాంక్ యూ ఇది మా నాడు గురించి ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా వస్తా ఇగో చచ్చేవాడు ఎవడన్నా చంపుతాడో భయపడితే రోజు చావాలన్నయ్యా రోజు చావాలి అరే నేను అంటున్నాను నాకు నువ్వు సమాధానం చెప్పట్లేదు అన్నయ్యా ఇది ఉమ్మడి రాజధానే 24 వరకు ఉమ్మడి రాజధాని ఉమ్మడి విజయవాడలో పెడితే ఏంటి గుంటూరులో పెడితే ఏంటి గూడూరులో పెడితే ఏంటి మీ ఇంట్లో పెడితే ఏంటి పోసాను పసిపీటి పెట్టాడో లేదా మాట్లాడడం లేదా ప్లేస్ కొన్ని పెట్టి సెట్ చేస్తావా చెయ్యి టికెట్లు బుక్ చేయి బ్రహ్మాండంగా 15 మంది ఉన్నాం మేము 15 ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి ఆ 15 రూములు బుక్ చేయి నో హోటల్లో హ్యాపీగా నీ అకౌంట్లో ఫోన్ చేసి మంచి ఫోన్ చేసి పసిపీటి పెట్టి వస్తా రెడీ నేను రెడీ అన్న ఇదిగో ఈ మనిషి అన్న ఈ మనిషి గురించి మాట ఇలాంటి కుమారుడు పుత్రరత్నం చంద్రబాబుకు ఉంది ఇదే ఫోటో మధ్యలో మీరు లోకేష్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోండి ఇదే జగన్మోహన్ రెడ్డి అమ్మాయిల పక్క వాటేసుకొని మందు తాగుతూ ఎదురు గ్లాసు ఉంది చూశారు మంచి గ్లాసు అది హెరిటేజ్లో మిల్క్ కాదు మంచి మందు కాశ్మీరీ మందు ఇదే కనుక జగన్ ఈ ఫోటో దొరుకుంటే ఆంధ్రజ్యోతి మా రాధాకృష్ణకి ఆంధ్రప్రదేశ్ మొత్తం తోరణాలు కట్టేవాడు ఇంటింటికి తిరిగి ఆంధ్రప్రదేశ్ పేపర్తో తోరణాలు జగనం అమ్మ జగనం అమ్మ జగనం అమ్మ జగనం ఇన్నిసార్లు నేను ఈ పేపర్ చూపిస్తే మా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్ వేయాలి ఇది ఫ్రంట్ పేజ్ ఎందుకు అంటానంటే అది ప్రసాద్ తెలుసు నువ్వు చెప్పేది అని అనొచ్చు మీరు ఎందుకంటే ఇతను 3 శాఖలకు మంత్రి ముఖ్యమంత్రి కొడుకు ఎంత హుందాగా ఉండాలి ఎంత డిగ్నిటీగా ఉండాలి ఎవ్రీ మినిట్ ప్రజల గురించి ఆలోచించాలి ఈ బొమ్మ చూస్తే మీకు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు అమ్మాయిలతో ఆంధ్ర ప్రజలు మనం ఏం చేయాలి అని ఆలోచించి రెస్ట్ తీసుకుంటున్నాడా మీరు అన్నట్టుగా అన్న అన్న ఎన్ని ఎందుకు చెప్తున్నారంటే ఎలక్షన్ ఇంకా 2-3 రోజులే ఉంది జనాల్ని మరొక్కసారి పునరాలోచించుకోమని నేను చెప్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు అని మీరు చెప్తున్నారు అందుకే కేసులు పెట్టారు అందుకే జైల్లో పెట్టారు అది ఉండడానికి లేదు రాజకీయాల్లో ఉంటే జైల్లో ఉండాలా రాజకీయాల్లో ఉండదు అన్నారు కదా ఓకే అనుకున్నా ఒక నేను అతను అవినీతిపరుడే తన సంపాదించేశాడు ఒక 5-6 లక్షల కోట్లు సంపాదించాడు అందుకే జైల్లో పెట్టారు రామారావు ఏం చేశాడండి రామారావు ఏం చేశాడు రామారావు అవినీతిపరుడు అయి ఉండాలా చంద్రబాబు పార్టీలో అవినీతిపరుడు అయి ఉండాలా ఎన్టీ రామారావు గారు చాలా లక్ష కోట్లు తినేశారు ఇంత కలిపి లక్ష్మీవారం కలిపి అందుకని వెన్నుపోటు పొడిచి ఆంధ్రదేశాన్ని కాపాడాడు సేమ్ రామారావుని ఎలా వెన్నుపోటు పొడిచాడో పదవి కోసం సేమ్ పదవి కోసమే తనే గెలవాలని చెప్పి ఇతను ఉంటే అడ్డుపడతాడని చెప్పి అవినీతి మరకలు అందించి కాంగ్రెస్తో కేసు పెట్టించి తెలుగుదేశం వాళ్ళతో కేసు పెట్టించి జగన్ మీద కోర్టులో కేసు పెట్టించి జైలు పంపించాడు జగన్ సాక్షి ఉంటారా మీకు తెలుసు నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా మీ పల్లెటూళ్ళలో చాలా మంది మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించే సందర్భాలు వందలు కాదు వేలల్లో ఉన్నాయి ఏడుస్తూ ఉంటారు అయ్యా లేదండి మేము ఆ రోజు స్పాట్లో మేము లేవండి అనగానే పోలీస్ ద్వారా ఒక కేసు పెట్టించి ఏమన్నొకడు ఏటీ ఒకడు ఏతని ఒకడు సేమ్ ఇది అలాగే జరిగింది అందుకని నేనేం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఇలాంటి దుర్మార్గుణ్ణి నమ్మకండి ఇతనికి విపరీతమైన కుల పిచ్చ ఎస్టీలు పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అప్పర్ కాస్ట్లో పుట్టితే వాళ్ళు రాజ్యాలు వెళ్తారంట
అని ముఖ్యమంత్రి గారు స్వయంగా సెలవిస్తున్నారంటే ఇతనికి ఎలాంటి కులపిచ్చి? ఇతను మీరు ఓటేస్తే కమ్మ వాళ్ళకి ఓటేసినట్టు, కమ్మ రాష్ట్రానికి ఓటేసినట్టు, కమ్మ దేశానికి ఓటేసినట్టు. ఇతను కమ్మ పిచ్చి ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అదే చాలా మంది కమ్మ వాళ్ళు పరిపాలించారు, అప్పుడు నేనేం మాట్లాడలే, రామారావు కమ్మవాడే. కానీ కమ్మ ఫీలింగ్ రామారావు ఏ రోజు లేదు. ఎస్సీ రెండు ప్రేమ, బీసీ రెండు ప్రేమ, రెడ్ రెండు ప్రేమ, కాపు రెండు ప్రేమ, ఇచ్చి రామారావు ఇతనికి ఎవడన్నా ప్రేమ లేదు, ఓటర్ అంటేనే ప్రేమ. ఇది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని దయచేసి ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ముఖ్యమంత్రి చేస్తే ఇక నేను లైఫ్ లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని ప్రమాణ సాక్షిగా చెబుతున్నాను. అడగని జీవితంలో ఒక్కసారి మీరే ఓటు చెల్లించండి, మళ్ళీ 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 మీరే జగన్లో మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. అంత గ్రేట్ లీడర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఒక మాడతా, నా గురువు చేసిన, నా పిల్లలు చేసిన, ఎవరు చేసిన ఒక మాడతా, మాడకపోతే చెప్తా కొట్టండి. వచ్చినా మీరు చెప్పండి, నా గురువు ఎదవని నేను జైల్లో బతకపోతే తూ నా కొడకారంట. నన్ను ఎవడండి, నాకేం లేనిది, నేను తప్పించానా, చెప్తా కొట్టండి. మీరే వ్యక్తిగతంగా నేనేమని చేస్తా, సమాజపరంగా నేనేమైనా సమాజానికి ద్రోహం చేస్తే, సహజ మనిషికి ద్రోహం చేస్తే నేను క్రిమినల్ కింద లెక్కే, నా కూడు క్రిమినల్ కింద లెక్కే, నా భార్య క్రిమినల్ కింద లెక్కే, నా కుటుంబం కూడా క్రిమినల్ కింద లెక్కే. ఎవరు తప్పు చేసినా జగన్ అయితే నాకే, జగన్ నా పొద్దువా. ఉన్నాళ్ళలో పెట్టిన మనిషి ఎవరు? జగన్ నేను నమ్మా. ఇప్పుడు తెగాడు, అతను ఎంపీగా పోటీ తీసినప్పటి నుంచి కడపలో తిరిగాను, పులివెందులో తిరిగాను, అతను సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఒక ఓటర్ గా ఆయన సపోర్ట్ చేస్తున్నా. జగన్ తప్పు చేశాడా? నెక్స్ట్ నేనే వస్తా జగన్కు రెండు వేస్తాను. అతను తప్పు చేయడని 100% ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్క నిమిషం, చదువుకున్న వాళ్ళు చంద్రబాబును తిడుతున్నారు, బట్ ఆయన కులాన్ని ఆ కులపాలందరిని ఎందుకు తిడుతున్నారు? కులపాలను పుట్టిటాను మీరు చెప్పండి, కులపాలందరూ తిట్టేది చెప్పండి. నేను కూడా కమ్మండి, అందుకు చెప్తున్నాను. నేను మీరు ఒకవేళ మీకు తెలియకపోతే మీ మీడియాలో క్లిప్పింగ్ చూసుకోండి. కమ్మవాళ్ళు ఆత్మాభిమానం గలవాళ్ళు, గౌరవనీయులు, కష్టపడతారు, పక్క వాళ్ళ సహాయం చేస్తారు. ఇది ఒరిజినల్ కమ్మవాళ్ళ క్యారెక్టర్ అని నేను చాలా మీటింగ్లు చెప్పా, క్లిప్పింగ్ చూసుకోండి. ఇది కాకుండా కమ్మవాళ్ళు మంచోళ్ళు కాదని నేను చెప్తే చంద్రబాబు నీకు అవుతుంది ఎందుకని? ఎస్సీ ఎవరు తిట్టమన్నాడు? అయితే తప్ప ఎస్సీ ఎస్సీలో పుట్టాలి ఒక్కనే కాదు, నువ్వు మాట్లాడు నేను వింటానా. చంద్రబాబు కమ్మవాళ్ళలో పుట్టినందుకు కమ్మవాళ్ళందరూ పాపం చేసుకున్నారా? ఏంటి మీరు ఆ పదం ఎందుకు వాడుతున్నారు? అంటే వాళ్ళు ఎందుకు చెప్పంటారా, ఎందుకు చెప్పమంటారా? నేను చెప్తాను, మీ టీవీ నైన్ లో గాడిద కులం పేరెత్తి ఎందుకంటారు? గాడిద మాట ఎందుకు వాడారు? కులం పిచ్చోడు లేరా ఇక్కడ? మత పిచ్చోడు లేరా? కులాభిమానం ఎవరికి లేదా? కులాభిమానం ఎవరికి లేవా? మీరు ఎందుకు గాడిద గాడిద రాస్తున్నారు? మీరు రాయలేదే కమ్మవాడి గాడిద రాస్తారు? మీరు ఉండకూడదు అదే చెప్తున్నాం. ఉంది ఈ మనిషికి ఎస్టీలో పుట్టాలు వేరు కోరుకుంటారా? అంటే ఎస్టీలు మనుషులు కదా, దళితులు మనుషులు కదా, మాలవాళ్ళు మనుషులు కదా, కమ్మవాడు మనిషి? ఆ అర్థంతో నేను కదా అక్కడ వాడకూడదు, అభివృద్ధి కాదు వాడకూడదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు ఆ వాగులు వాడకూడదు. నీకేమన్నా ప్రేమ ఉంటే నువ్వు పేరు పెట్టించుకో, నువ్వు కూడా టీవీ టైంలో పక్కనలే. నువ్వు అందరూ ఉన్నావు కదా, క్యాష్ పెట్టే క్యారీగా ఎవరు ఒప్పుకుంటారు? కులాభిమానం లేదా ఆంధ్రలో గుడి పెట్టి చెప్పండి, కులాభిమానం లేదా ఇండియాలో, మతాభిమానం లేదా, కుల ప్రకారంగా సీట్లు ఇవ్వట్లేదా, మత ప్రకారంగా సీట్లు ఇవ్వట్లేదా? నువ్వు పోయే కార్యాలు ఎందుకు వస్తున్నావు? అది నీ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.